కోవిడ్ బారిన పడిన ఉపాధ్యాయుల కోసం కాకినాడ యూటీఎఫ్ హోంను హోమ్ క్వారంటైన్ గా ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జ్యోతి బసు తెలిపారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులు ఈ హోమ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జ్యోతి బసు తెలిపారు. అలాగే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ను ప్రభుత్వం చేయించాలని కోరుతున్నామన్నారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేసిన తరువాతనే విద్యా సంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూటీఎఫ్ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ విలయతాండవం చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యాశాఖకి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. 450 మంది పరిశ్రమ ఉపాధ్యాయులు రాష్ట్రం మొత్తంలో చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పి ప్రకటనలు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, పాఠశాలల నిర్వహణ, ఎన్నికల తర్వాత ఆ కారణంగా కోవిడ్ వ్యాధి ఉపాధ్యాయుల్ని బలి తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాము. అంచేత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కోరేది ఏంటంటే ఉపాధ్యాయులను చేసిన తర్వాత మాత్రమే పరీక్షలు నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి విజ్ఞప్తి చేసింది. ఆన్లైన్ పిటిషన్ కూడా ఉపాధ్యాయులుగా మేము చేయాలనేది రాష్ట్ర యూటీఎఫ్ నిర్ణయించింది. ప్రభుత్వాన్ని అధికారులని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుని 2 డోసులు వ్యాక్సినేషన్ వేయాలని, ఆ తర్వాతే 10th క్లాస్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఇప్పటికే 35 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని మేము ఎంక్వైరీ చేస్తే ఐసోలేషన్ సెంటరు సౌకర్యం లేక చాలామంది ఇంటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రైమరీగా ఐసోలేషన్ సెంటర్కి వస్తే చాలా సౌకర్యాలు ఉంటాయి, ఉపాధ్యాయుల్ని రక్షించుకోవచ్చు అనే విధంగా మేము జిల్లా శాఖ నిర్ణయించి ఈ జిల్లాలో 10 బెడ్లతో మా యూటీఎఫ్ ఆఫీస్ని ఐసోలేషన్ సెంటర్గా మార్పు చేశాము. తర్వాత రేపు 19వ తారీఖున ఉదయం ఈ మన ఎమ్మెల్సీ ఐవి గారు అలాగే సాత్వీ గారితో దీన్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఉపాధ్యాయుల కుటుంబాలకి సంబంధించినటువంటి ఎవరైనా కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళు ఇమీడియట్లీగా మన ఐసోలేషన్ సెంటర్కి తీసుకుని వచ్చి ఇక్కడ అలాగే నర్సులు డాక్టర్లు పర్యవేక్షణలో ఈ సెంటర్ నడపాలని అనుకున్నాము. ఆ విధంగా ఉపాధ్యాయులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.